राष्ट्र स्थाई ओंगोल जाति एड्लबंडी पोटीलु प्रकाशम जिल्ला वलेटिवारी पालेम मंडलम काकटूरु ग्रामंलो टीडीपी नेता इंटूरी नागेश्वरराव आध्वर्यंलो वैभवंगा जरिगाई। टीडीपी नेता नागेश्वरराव जेंडा ऊपी पोटीलु प्रारंभिंचारु। गेलुपोंदिन वारिकि नगदु बहुमतुलु अंदिस्तामनि तेलिपारु। ई कार्यक्रमंलो टीडीपी नेल्लूरु पार्लमेंट अधिकारी प्रतिनिधि गोचिपातल मोशे, तेलुगु युवत राष्ट्र कार्यदर्शि विजयवाड प्रसाद, नियोजकवर्ग अध्यक्षुलु पोड़पाटी महेश, कंचल्ल श्रीकांत, दामा मल्लेश्वरराव, मादाल माल्याद्रि पाल्गोन्नारु। श्री प्रज्ञेश्वर स्वतंत्र కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు అలాగే కనుకూరు నియోజకవర్గ ప్రజలకు ముందుగా కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర స్థాయి ఎద్దుల పోటీ కార్యక్రమాలని కనుకూరు నియోజకవర్గం నుంచి నలుమూలల నుంచి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జీవంతం చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ ఇబ్బంది లేకుండా ఎవరు మళ్ళా నిట్టంగా అందరూ క్షేమంగా ఇళ్లకు చేరాలని కోరుకుంటూ విలేక పాత్రకై మిత్రులకు అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన నా సోదరులు నా ఫ్రెండ్స్ సర్కిల్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకి వచ్చినటువంటి కందుకూరు నియోజకవర్గ ప్రజలకి అలాగే నాయకులకి పార్టీ ఐదు పార్టీ మండల పార్టీ అధ్యక్షులకి అలాగే పత్రికా సోదరులకి అందరికీ మా ధన్యవాదాలు। ఈ కార్యక్రమం మన ఇంటూ నాగేశ్వరరావు గారు నిర్వహించడం ముఖ్యంగా మా అందరికీ సంతోషంగా ఉంది। అలాగే ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు అందరూ కలియకతో నిర్వహించాలని మేము మళ్ళీ ఇంకొకసారి అందర్నీ ప్రజలందర్నీ అలాగే మా నాయకుల్ని అందర్నీ కోరుకుంటా ఉన్నాం। ఆకాంక్షలు అదే విధంగా ముఖ్యంగా మన కందుకూరు నియోజకవర్గ నాయకులు ఉంటూరు నాగేశ్వరరావు గారు కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎట్ల బండలాగుడు పోటీలు పెట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। మూడు పెన్నడే లేని విధంగా మన కందుకూరు నియోజకవర్గం అదే విధంగా ఎట్ల బండి లాగు పోటీలు, కబడ్డీ పోటీలు, అదే విధంగా ముగ్గుల పోటీలు ఇలాంటి ఎన్నో పెట్టి కార్యక్రమాలు పెట్టి ఈ సంవత్సరం మన కందుకూరు నియోజకవర్గ ప్రజల్ని ఉత్తేజపరిచి ఇదే విధంగా 2024 ఎలక్షన్ వరకు ముందుకు తీసుకెళ్లి రాబోయే 2024 లో కూడా తిరిగి మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అదే విధంగా కందుకూరు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి తెలుగుదేశం పార్టీ జెండా కందుకూరు నియోజకవర్గంలో ఎగరేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పండుగ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలతో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇంటూరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మొదటగా కందుకూరు టౌన్‌కు సంబంధించి ముగ్గుల పోటీ నిర్వహించడం, తదుపరి గుడ్లూరు మండలంలో కబడ్డీ పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించడం, ఈరోజు కాకుటూరు వారి పాలెంలో రాష్ట్ర స్థాయి ఎట్ల బండ్లాగు పోటీలు నిర్వహించడం నిజంగా ఈ ప్రాంతం మొత్తానికే కాదు ఈ నియోజకవర్గానికి చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల అందరూ కూడా సంతోషదాయకం।